ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ పందిరులు అవసరం లేని పొద చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పంట పూత కాయ దశల్లో ఉంది. అయితే ఈ పంటకు చాలా చోట్ల మారుకా మచ్చల పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పాదుజాతి చిక్కుడును సాగు చేయాలంటే ఖర్చు అధికం, పైగా పంట కాలం కూడా ఎక్కువ. దీంతో చాలామంది రైతులు 120 నుంచి 150 రోజుల్లో చేతికొచ్చే పొద చిక్కుడు లేదా చెట్టు చిక్కుడును అధికంగా సాగు చేస్తున్నారు. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల దిగుబడినిచ్చే ఈ పంటలో పూత పిండ దశ చాలా కీలకం. ప్రస్తుతం చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉండడంతో మారుకా మచ్చల పురుగు దాడి కనిపిస్తోంది. కొన్ని తోటల్లో ఇప్పటికే ఇది ఉధృతంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. చిక్కుడు జాతి పంటల్లో ప్రస్తుతం మనం ఎక్కువగా మారుకా మచ్చల పురుగు యొక్క ఉధృతిని గమనించవచ్చు. ఈ మారుకా మచ్చల పురుగు అనేది మబ్బు వాతావరణం మరియు చిరుజల్లులు పడే టైంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని గుర్తింపు లక్షణాలు వచ్చేసరికి పిల్ల పురుగులు తొలుత మీగడ తెలుపు రంగులో ఉండి తర్వాతి దశలో పిల్ల పురుగుల శరీరం మీద 2 వరుసల్లో నల్లటి మచ్చలు కనిపిస్తాయి. నల్లటి మచ్చలతో పాటు సన్నని వెంట్రుకలు కూడా గమనించవచ్చు. అదే తల్లి రెక్కల పురుగులు వచ్చేసరికి ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉండి తెలుపు రంగు మచ్చ కనిపిస్తుంది. వెనుక జత రెక్కలు తెలుపు రంగులో ఉండి ముదురు రంగు అంచులు కనిపిస్తాయి. ఈ తల్లి పురుగులు పూల మీద మరియు కాయల మీద గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు పంటని నష్టపరుస్తాయి. ఈ పిల్ల పురుగులు పూతని గూడుగా మార్చి పూలని తింటూ అదేవిధంగా కాయలు ఏర్పడిన తర్వాత కాయల మీద రంధ్రం చేసి కాయల లోపలి గింజలను కూడా తిని రైతుకి అధికంగా నష్టం కలిగిస్తున్నాయి. ఈ పురుగు నివారణ కోసం పూత దశలో వారానికి 2-3 సార్లు పురుగు యొక్క ఉనికిని గమనిస్తూ ఉండాలి. పురుగు యొక్క ఉధృతి కనుక తక్కువగా ఉన్నట్లయితే క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు కానీ లేదా నోవల్ యూరాన్ 0.75 మిల్లీలీటర్లు కానీ ఎసిఫేట్ 1.5 గ్రామ్ పర్ లీటర్కి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్ పర్ లీటర్కి కానీ లేదా ఫ్లూబెండియమైడ్ ఫేమ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ పర్ లీటర్ కానీ లేదా లాంబ్డా సైహాలెత్రిన్ 1 మిల్లీలీటర్తో డైక్లోరోవాస్ నువాన్ అనే మందుని 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. పూత మరియు కాయ దశల్లో ఆశిస్తుంది కాబట్టి ఒకవేళ పంటలో కాయలు కనుక ఉన్నట్లయితే పిచికారీ చేసిన 2 వారం రోజుల వరకు కాయల్ని కోయరాదు. రైతులు పురుగు మందుల పిచికారీని ఉదయం సాయంత్రం వేళల్లో చేపడితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. పురుగు ఆశించిన కాయలను వేరుపరిచి నాణ్యమైన కాయలను మార్కెట్ చేసుకోవడం ద్వారా మంచి ధరను పొందేందుకు వీలుంటుంది.